వంశపార్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గా మారుతుందని ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్. టీఆర్ఎస్ కూడా అదే కోణంలో సాగుతుందని ఆయన విమర్శించారు. అవినీతిలో ఆ రెండు పార్టీలు కూరుకుపోయారని ఆయన దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెసే అని అనడం చాలా హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వంశపారపార్య రాజకీయాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ మారుతా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రెండింటికి పెద్ద తేడా లేదు. టీఆర్ఎస్ వ్యతిరేక వర్గంగా భావించేటువంటి కాంగ్రెస్ వారికి వారు అదేమి భిన్నం కాదు. అటువంటిప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది సాధ్యం కాదని కూడా స్పష్టమైనటువంటి అంశం. ఇవాళ అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడితే రాష్ట్రంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ప్రజలు మర్చిపోలేరు. 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు సమైక్య రాష్ట్రంలో ఒకరిని మించిన ఒకరు అవినీతి కుంభకోణాలు ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ నాయకులు భ్రమలు పడితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఏదో పార్టీ బలోపేతమవుతుంది, పార్టీ బాహుబలులు వస్తున్నారు, స్టార్ క్యాంపెయిన్లు వస్తున్నారని చెప్పి మీరు భావించి మోసపుంచుకోవడం తప్పితే ఇతర ఏమి కాదు. ఇది అవినీతికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. అవినీతి నుంచి కాంగ్రెస్ విడదీయలేదు. 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 60 సంవత్సరాలుగా పాలించిన పార్టీ ఏ ఫర్ ఆదర్శ కుంభకోణం, బీ ఫర్ బోఫర్స్ కుంభకోణం, సి ఫర్ కోల్ కుంభకోణం, ఇలా అక్షరానికి ఒక కుంభకోణం ఆవిష్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మడానికి అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆకాశాన్ని, పాతాళాన్ని, భూమిని సైతం వదలకుండా పాల్పడే కుంభకోణాల చరిత్ర. ఇవాళ ఏదో మీరు రాజీవ్ సద్భావన యాత్ర సందర్భంగా చంకలు గుద్దుకుంటా ఉంటే చార్మినార్ సాక్షిగా ప్రజలు 2019లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతరవేయడం ఖాయమనే విషయాన్ని వారు ఈరోజు విస్మరిస్తూ ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న పోరాటం వాస్తవంగా ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు. ఇది ఇవాళ గుడ్ గవర్నెన్స్ వర్సెస్ బ్యాడ్ గవర్నెన్స్ యొక్క పోరాటం ఇది. తెరాస ఇవాళ బ్యాడ్ గవర్నెన్స్ కు ప్రతీక అయితే ఇవాళ కాంగ్రెస్ వర్స్ట్ గవర్నెన్స్ కు చిహ్నంగా మారినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో. అటువంటి పార్టీలు ప్రత్యామ్నాయమని మీకు మీరు చెప్పుకుంటే నమ్మిపోవడానికి ప్రజలు అమాయకులు కాదు. అందుకనే ప్రజలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ గుడ్ గవర్నెన్స్ కు ప్రతీకగా, అవినీతి రహిత పాలనకు చిహ్నంగా, 18 రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న పాలనకు ప్రజలు ఇవాళ అద్దం పడతా ఉంటే దానికి 2014 నుంచి ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికలే నిదర్శనమైతే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని, ఈ యొక్క
ఉద్యమాలను వ్యక్తుల మధ్య జరిగేటువంటి పోరాటంగా మార్చే ప్రయత్నం చేస్తే వ్యక్తుల